తాండూర్ అట్లాంటి ఒక అడే అవుతుంది అనేది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది. సో లైఫ్ లో అది ఒకటి ఎక్కడో వచ్చింది, అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. బట్ అటువంటి తాండూర్ కమ్యూనిటీ సెన్సిటివ్ కాదు అని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూసి ఇక్కడ మత పెద్దల్ని, మన హిందూ మత పెద్దల్ని కానీ ముస్లిం మత పెద్దల్ని కానీ ఇక్కడ లీడర్లు కానీ చూసిన తర్వాత అటువంటి ప్రాబ్లం ఏదొచ్చినా ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి దాన్ని లోకలైజ్ చేసి దాన్ని న్యూట్రలైజ్ చేసే శక్తి మీ ఆ క్యాపబిలిటీ మీ అందరి దగ్గర ఉందని నాకు అర్థమైంది. సో కాబట్టి ఇది ఇంతకుముందు మన రాజమౌళి గారు చెప్తూ లైక్ ఏదన్నా ఒక ఫేక్ న్యూస్ కానీ ఫాల్స్ న్యూస్ కానీ ఈ వాట్సాప్ లో కానీ సోషల్ మీడియాలో కానీ జనరేట్ అయినా కూడా దానికి అందరు కూడా ఇక్కడ ఉండే ప్రజలు అందరూ కూడా పరిణతి చెంది ప్రజలు అది మెచ్యూర్డ్ ఇండివిజువల్స్ కాబట్టి దాన్ని అది ఎలా ఆర్జినేట్ అయింది, అది నిజంగా ట్రూ దాని ఆరిజిన్ ఏంటి అనేది అందరూ కూడా ఆలోచించి మీరు అటువంటి న్యూస్ ఏదైనా వస్తే పోలీసు వారికి మీరు చెప్పినట్టు అయితే దాని అది ఎక్కడ ఆరిజినేట్ అయింది, ఎవరి దగ్గర నుంచి ఆరిజినేట్ అయింది, అది ఎలా సర్క్యులేట్ అయింది, ఎలా వైరల్ అయింది అని కూడా మేము చూస్తాం. తప్పకుండా అటువంటి వారి పైన మనం లీగల్ యాక్షన్ తీసుకుంటాం. ఇదే కాకుండా ఇంకా కొంతమంది సోదరులు ఇట్లా వాళ్ళు తాగేసి ఇలా చేస్తున్నారు. ఇది మనము పవిత్రమైన పండుగ అండ్ ఇది ఒక పవిత్రమైన సందర్భము. సో కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ 5 డేస్ కూడా దయచేసి ఎవరు కూడా తాగి మిగతా అంటే సేమ్ కమ్యూనిటీలో ఉండే వారికి కానీ లేదా మిగతా కమ్యూనిటీస్ వారికి కానీ ఇబ్బంది పడటం అలాంటి చేయండి అని దయచేసి మేము అడుగుతాం. అండ్ ఇంకా మనము ఈ ప్రొసెషన్ అప్పుడు కూడా మనము వేరే రిలీజియస్ స్ట్రక్చర్స్ మీద ఏదన్నా మనం చేయడం కానీ అటువంటిది కూడా మన సోదరులు మార్నింగ్ ఇప్పుడు వచ్చినప్పుడు మెన్షన్ చేశారు. అటువంటిది కూడా ఏదన్నా ఉన్నా కూడా మనకి ఎక్కడన్నా ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు కెమెరాస్ ఉన్నాయి, సీసీటీవీస్ ఉన్నాయి, చాలా చోట్ల ఇన్స్టాల్ చేయబడ్డాయి. ఇక్కడ ఎక్కడన్నా ఏదన్నా వచ్చినప్పుడు అటువంటిది మన దృష్టికి వస్తే తప్పకుండా వాళ్ళపైన కూడా మనం లీగల్ యాక్షన్ తీసుకోవడం వస్తుంది. కాబట్టి అటువంటి చేయరు, ఇది ఎవరో సమ్ అది ఇండిసిప్లైన్డ్ ఇమ్మెచ్యూర్డ్ ఇండివిజువల్స్ ఎవరో చేసే పనేది. సో దాని వరకు దాన్ని అట్లా చేయడం వల్ల అది కమ్యూనిటీస్ మధ్య పోలరైజ్ అవ్వడం వల్ల ప్లస్ దాంతో ఇటువంటి న్యూస్ వల్ల మనకు వినాయక చవితి గారు అటువంటి ఐదు తాండూ మనకు దానికి మస్తపడుతుంది మచ్చపడుతుంది. కాబట్టి అటువంటిది కాకుండా మనం కాపాడుకోవాల్సిన బిజినెసెస్ ఉంటాయి. నేబరింగ్ స్టేట్ వాళ్ళు కూడా ఇక్కడికి షాపింగ్ కి, హెల్త్ కోసం, ఎడ్యుకేషన్ నీడ్స్ కోసం వస్తారు. ప్లస్ ఇక్కడ చాలా మంచిగా వాతావరణము చాలా బాగుంది. అటువంటి వాతావరణం మనం ప్రిజర్వ్ చేసుకుని అండ్ ఈ పండుగ కాదు ఇంతకుముందు పండుగ కూడా మేము మాకు ఇది ఫస్ట్ ఫెస్టివల్ అయినప్పటికీ కూడా మేము ఫస్ట్ ఇక్కడ తాండూరులో అయినప్పటికీ కూడా ఇటువంటి ఆల్మోస్ట్ నేను బోల్గి డీసీపీగా ఉన్నప్పుడు కానీ అండ్ శంషాబాద్ డీసీపీగా ఉన్నప్పుడు కానీ ఇవన్నీ కూడా చాలా వరకు చూసాము. సో కాబట్టి ప్రజలతో మనము ఎట్లా కోఆర్డినేట్ చేయాలి ఇవన్నీ కూడా చేసుకోండి. అదే కాకుండా ఈ పీస్ కమిటీ మీటింగ్ అనేది మీరు ఇక్కడ తాండూరులో ఏమో జరుగుతుందని కాదు, బట్ ఈ